మార్నింగ్ చేయలేదు నేనేమో మనము నిన్నటి క్లాస్లో అభ్యాసం 10.3లో 6వ లెక్క వరకు సాధించుకున్నాము ఈ రోజు మనము 7వ లెక్క నుండి సాధించుకుందాం శంకు యొక్క ప్రకతల వైశాల్యము 1159 పూర్ణాంకం 5.7 చదర సెంటీమీటర్లు దాని యొక్క భూ వైశాల్యము 254.4 254 పూర్ణాంకం 4.7 చదర సెంటీమీటర్లు అయిన దాని ఘన పరిమాణం కనుగొనుము शंकु प्रकतल वैशाल्यम शंकु प्रकतल वैशाल्यम मन शंकु प्रकतल वैशाल्यम अनगाने मन सूत्र पुत्र राइट पाई आर एल सूत्र प्रकार पाई आर एल इकड़ मन को 1159 पूर्णांकम 5/7 దాని యొక్క భూ వైశాల్యం మరి శంకు యొక్క భూమి అంటే ఎలా ఉంటుంది రైట్ గుండ్రగా ఉంటుంది శంకు యొక్క భూ వైశాల్యము ఏం తెలుసు మనకు శంకు యొక్క భూమి ఎలా ఉంటుంది గుండ్రగా ఉంటుంది కాబట్టి వృత్తాకారం ఉంటుంది కాబట్టి వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు తీసి ఇక్కడ 254 పూర్ణాంకం 4/7 చదరపు సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఘనపరిమాణం కనుగొనుము దాని యొక్క ఘనపరిమాణమును కనుగొనుము చూడండి ఇక్కడ దీనిని మనం వ్యాసార్థ మార్గం కోసం రైట్ తీసుకోవాలి पाई आर स्क्वायर इक्वल टू रेंडु वंदल याबै नालुगु पूर्णांकम 4/7 ఎంత వస్తుంది 254 ఇంటూ 7 ప్లస్ 4 గుణించండి ఎంత వస్తుంది 1782 బై 7 పై 22/7 आर स्क्वायर इक्वल टू 1782 బై 7 డైరెక్ట్ క్యాన్సిల్ చేయాలి అంటే 7 ని లేదా r స్క్వేర్ ఈక్వల్ టు కన్ఫ్యూజ్ అయితే 1782 బై 7 227 ఇప్పుడు ఏమైతే ఏమవుతుంది 7 బై 22 7 క్యాన్సిల్ 11 2 22 11 1 11 65 ఉంటుంది 11 6 లో 66 11 2 లో 22 2 1 2 2 2 లో 16 2 ఈక్వల్ టు R square equal to n by 1 R equal to amount of the root n by 1 n by 1 को वर्ग मूल में था right तो मिली R equal to तो मिली पैस आता हो चुका है मरी पैस आता हमने ये प्रकटल वैशाल्य का प्रतिक्षेप इससे माने को L विलो ने ने उस समय R equal to तो मिली ने ఇది ఒకటో సమీకరణం అనుకుందాము ఇది రెండో సమీకరణం అనుకుందాము ఒకటిలో ప్రతిక్షేపించగా ఒకటిలో ప్రతిక్షేపించగా ఏమవుతుంది పై ఆర్ ఎల్ ఈక్వల్ టు 1159 పూర్ణాంకం 5/7 దాని కూడా అపకర్ణ బిందువులకు మార్చండి ఎంత అవుతుంది 1159 ఇంటూ 7 प्लस एंत चूँ एन नूट पद्धति बै प्रतिक्षेप इन रेडू आर आर इंटूल ईक्वल नूट पद्धति बै एलवल नूट पद्धति बै इंटे बै इन रेम तुम कैंसिल पद्धति नैक्स्ट रेंडो
41 సెంటీమీటర్లు ఇది ఎల్ యొక్క విలువ అంటే శంకు యొక్క ఏటవాలు ఎత్తు వచ్చింది ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ మనల్ని శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోమంటున్నాడు మరి ఘనపరిమాణం కావాలంటే మనకి h విలువ తెలియాలి అంటే ఆల్రెడీ r తెలుసు l తెలుసు దేర్ఫోర్ మనకి ఏం తెలుసు r l h మధ్య సంబంధం ఏం తెలుసు రైట్ l స్క్వేర్ ఈక్వల్ h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ మనకి కావాలి ఇక్కడ h కావాలి h స్క్వేర్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు l స్క్వేర్ మైనస్ r స్క్వేర్ h స్క్వేర్ h ఈక్వల్ టు రూట్ l స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ప్రతిక్షేపించండి l l అంటే ఎంత వస్తుంది మనకు 41 స్క్వేర్ మైనస్ r r స్క్వేర్ r అంటే ఎంత 9 స్క్వేర్ పూరించండి 41 స్క్వేర్ 41 ఇంటూ 41 ఎంత అవుతుంది 1681 మైనస్ 9 స్క్వేర్ 81 ఎంత వస్తుంది రూట్ 1600 1600 యొక్క వర్గమూలం ఎంత అవుతుంది రైట్ 40 ఇది h h 40 సెంటీమీటర్లు మనకి ఏం కావాలి ఘనపరిమాణం కావాలి శంకు యొక్క ఘన పరిమాణము శంకు యొక్క ఘన పరిమాణము చెప్పండి సూత్రం చెప్పండి రైట్ 1/3 పై r స్క్వేర్ h దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై 22/7 ఇంటూ r r అంటే మనకి ఇక్కడ 9 9 × 9 × h మిశ్రమ భిన్నాలు ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా మిశ్రమ భిన్నాలనే తీసుకుందాం ఎంత వస్తుంది గుణిస్తే మొత్తము ఈక్వల్ టు 3394 పూర్ణాంకం 2/7 గణపు సెంటీమీటర్లు గుణించండి మీరు గుణించి 7 తోటి భాగించండి మనకు 3394 పూర్ణాంకము 2/7 గణపు సెంటీమీటర్లు వస్తుంది నెక్స్ట్ 8వ సమస్య చూద్దాం ఒక గుడారము 4.8 మీటర్ల ఎత్తుగల స్తూపాకారంగా ఉంది దానిపై 4.5 మీటర్ల పొడవు కేంద్రం నుండి 10.8 మీటర్ల ఎత్తు ఉండే విధంగా ఒక శంకు అమర్చబడి ఉంది అయిన గుడారం తయారు చేయడానికి కావాల్సిన గుడ్డ వైశాల్యము ఎంత చూడండి ఇక్కడ గుడారం అంటే ఎలా ఉందంట ఒక స్తూపము పైన శంకు ఆకారంలో ఉందంట గుడారం స్తూపము పైన శంకు ఆకారంలో ఈ గుడారం అనేది ఉంది మరి ఇక్కడ స్తూపం యొక్క వ్యాసార్థం అనేది శంకు యొక్క వ్యాసార్థం అవుతుంది ఈ స్థూపాకార ఎత్తు ఎంత ఇచ్చింది 4.8 మీటర్లు ఈ వ్యాసార్థము వ్యాసార్థం ఎంత ఇచ్చింది మనకు 4.5 మీటర్ల వ్యాసార్థం ఇచ్చిండు ఈ ఎత్తు 4.8 అయితే మొత్తం ఎత్తు ఎంత మొత్తం ఎత్తు ఎంత ఇచ్చింది ఇక్కడ మనకు 10.8 మొత్తం ఎత్తు అంటే స్థూపాకార ఎత్తు 4.8 మొత్తం ఎత్తేమో 10.8 అప్పుడు మనకు ఈ శంకువాకార ఎత్తు కావాలి ఎలా వస్తుంది చెప్పండి రైట్ ఈ మొత్తం ఎత్తులో నుండి ఈ స్థూపాకార ఎత్తు తీసేస్తే మిగిలేదే మనకు శంకువాకార ఎత్తు వస్తుంది అంటే శంకు యొక్క ఎత్తు ఎంత అవుతుంది మనకు 10.8 నుండి 4.8 తీసేస్తే 6 అంటే శంకు యొక్క ఎత్తు వచ్చింది స్థూపాకార ఎత్తు వచ్చింది శంకు యొక్క వ్యాసార్థం వచ్చింది అంటే వ్యాసార్థాలు రెండు సేమ్ సమానం కాబట్టి ఇది కూడా 4.5 వస్తుంది
ఏం కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ గుణాలను తయారు చేయడానికి కావాల్సిన గుణ వైశాల్యం ఎంత అంటున్నాం అంటే గుణాలను తయారు చేయడానికి గుణ వైశాల్యం అంటే ఏం కావాలి మనకు స్తూపాకారం యొక్క ప్రకటన వైశాల్యం శంకువాకారం యొక్క ప్రకటన వైశాల్యం కలిపితే మనకు మొత్తము గుణారానికి కావాల్సినటువంటి గుణ వైశాల్యం వస్తుంది మనకి చూడండి ఉదయ విషయం మనకు గుణారము స్తూపాకార ఎత్తు స్తూపాకార ఎత్తు ఇది H1 అంటున్నాం ఇక్కడ 4.8 మీటర్లు గుడారము వ్యాసార్థము గుడారం యొక్క భూ వ్యాసార్థము R equal to 4.5 మీటర్లు గుడారము మొత్తము ఎత్తు h మొత్తము ఎత్తు గుడారం యొక్క మొత్తము ఎత్తు ఈక్వల్ టు 10.8 మీటర్లు మనకి ఏం కావాలి గుడారం యొక్క శంకు ఆకారము ఎత్తు ఎలా వస్తుంది అనుకుంటాం మనం మొత్తము ఎత్తు నుండి ఈ స్తూపాకారం తీసేస్తే వచ్చేది అంటే 10.8 నుండి 4.8 తీసేస్తే ఎంత వస్తుంది r ఇది శంకు ఆకారం యొక్క ఎత్తు దీని h2 అన్నాం h2 అన్నాం మనకి ఏం కావాలి మనకు గుడ్డ తయారు చేయాలి అంటే దాని యొక్క ప్రకటన వైశాల్యం కనుక్కోవాలి అంటే స్తూపం యొక్క ప్రకటన వైశాల్యం కనుక్కోవాలి శంకు యొక్క ప్రకటన వైశాల్యం కనుక్కోవాలి అంటే గుడారం యొక్క ప్రకటన వైశాల్యము అంటే ఏమేం కలపాలి మనము గుణారము ప్రకటన వైశాల్యము ఈక్వల్ టు స్తూపాకార ప్రకటన వైశాల్యము ప్లస్ శంకువాకార ప్రకటన వైశాల్యం కలపాలి మరి స్తూపాకార ప్రకటన వైశాల్యం అంటే ఏమొస్తుంది స్తూపాకార ప్రకటన వైశాల్యం రైట్ ఏమవుతుంది 2πRh ఇక్కడ h అంటే స్తూపం యొక్క ఎత్తు ఏమనుకున్నా నేను h1 అనుకున్నా కాబట్టి h1 రాసుకుంటున్నా ప్లస్ శంకువాకార యొక్క ప్రకటన వైశాల్యం శంకువాకార ప్రకటన వైశాల్యం ఏంటిది మనకు πRl πRl మరి ఇక్కడ శంకు యొక్క ఎత్తు ఉంది శంకు యొక్క భూ వ్యాసార్థం ఉంది అంటే h ఉంది r ఉంది కానీ l లేదు ఇక్కడ మనకు కాబట్టి ముందు l కనుక్కోవాలి l ఎలా వస్తుంది మనకు ఏం తెలుసు ఇక్కడ ఇది గమనించండి తర్వాత l కావాలి మనకు ఏది స్క్వేర్ సంబంధం l స్క్వేర్ ఈక్వల్ టు h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ l ఈక్వల్ టు రూట్ h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ ఎంత చూడండి రూట్ h అంటే ఎంత ఉంది r స్క్వేర్ ప్లస్ వ్యాసార్థం ఎంత 4.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎంత వస్తుంది రూట్ 36 ప్లస్ 4.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 20.25 ఈక్వల్ ఎంత వస్తుంది 36 ప్లస్ 20.25 ఈక్వల్ టు రూట్ 56.25 వర్గమూలం ఎంత అవుతుంది మీరు మొదటి చాప్టర్లో నేర్చుకున్నారు వర్గమూలాలు కనుక్కోవడం భాగహార పద్ధతి ఆ పద్ధతి నేర్చుకోండి ఆ పద్ధతిలో మనం వర్గమూలాలు ఎక్కడ వచ్చినా కూడా ఇందులో ఆ పద్ధతిని కనుక్కుందాం 56.25 అంటే ఎంత వస్తుంది అంటే 7.5 నేను డైరెక్ట్ రాస్తున్నాను ఇది 7.5 దీని యొక్క ఏడవాలు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి గుణారం యొక్క ప్రకటన వైశాల్య సూత్రంలో ఈ విలువను ప్రతిక్షేపిద్దాం గుడారం యొక్క ప్రకటన వైశాల్యము ఈక్వల్ టు 2 పై
RH1 plus 5RL. ये क्वेश्चन छोड़ लेंगे क्या मालूम सुना? 5R. 2H1 plus L. ఇరవై రెండు బై ఏడు ఆ రెండు సమానమే కాబట్టి ఒకటే ఆర్ రాసుకున్నాను నాలుగు పాయింట్ ఎనిమిది ప్లస్ ఎల్ ఎల్ ఎందుకు వచ్చింది మనకు ఏడు పాయింట్ ఐదు ఎంత వస్తుంది ఇరవై రెండు బై ఏడు ఇంటూ నాలుగు పాయింట్ ఐదు ఇంటూ నాలుగు పాయింట్ ఎనిమిది ఇంటూ రెండు రైట్ ఎంత 9.6 + 7.5 17.1 పూరించండి మూడింటిది ఎంత వస్తుంది రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది ఘనపు సారీ ప్రకృతల వైశాల్యం కదా రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది చదరపు మీటర్లు ఇది మనకు కావాల్సినటువంటి టెంట్ యొక్క గుడ్డ వైశాల్యము నెక్స్ట్ తొమ్మిదో లెక్క చూడండి ఎనిమిది మీటర్ల ఎత్తు గల ఎత్తు ఆరు మీటర్ల భూవ్యాసార్థం కలిగిన శంకు ఆకృతి గుడారం తయారు చేయటకు మూడు మీటర్ల వెడల్పు కలిగిన టార్పాలిన్ గుడ్డ ఎంత పొడవును కలిగి ఉండాలి చూడండి ఇది కూడా మళ్ళీ శంకు ఆకారం ఉన్నటువంటి గుడారం ఏంటున్నాడు అంటే ఇక్కడ ఏమిచ్చి మనకు ఎత్తు గుడారము ఎత్తు h ఈక్వల్ టు 8 మీటర్లు గుడారము భూవ్యాసార్థము గుడారము భూవ్యాసార్థము r ఈక్వల్ టు 6 మీటర్లు దీనికి ఏం చేయాలంటున్నాడు మనము ఒక గుడ్డ తయారు చేయాలి ఇలాంటి ఆకారం ఉన్నటువంటి టెంట్ తయారు చేయడానికి గుడ్డ ఎంత కావాలి అంటున్నాడు అంటే ఏం కనుక్కోవాలి మనము దాని యొక్క ప్రకృతల వైశాల్యం కనుక్కోవాలి అంటే శంకు యొక్క ప్రకృతల వైశాల్యము కనుక్కోవాలి మరి శంకు యొక్క ప్రకృతల వైశాల్యం కనుక్కోవాలంటే ప్రకృతల వైశాల్యం సూత్రం ఏంటి మనకు పై ఆర్ ఎల్ మరి ఎల్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఏం కావాలి ఫస్ట్ మనకు ఎల్ కనుక్కుందాం ఏం తెలుసు మనకు ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని తెలుసు ఎల్ ఈక్వల్ టు ఏంటిది రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది హెచ్ ఎనిమిది స్క్వేర్ ప్లస్ ఆర్ సిక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది అరవై నాలుగు ప్లస్ ముప్పై ఆరు ఈక్వల్ టు వంద వంద యొక్క వర్గమూలము పది దేర్ఫోర్ ఎల్ ఈక్వల్ టు పది దేర్ఫోర్ గుడారము ప్రకృతల వైశాల్యము అనగా గుడారానికి కావలసిన గుడ్డ యొక్క వైశాల్యం కావలసిన గుడ్డ వైశాల్యము ఈక్వల్ టు పై ఆర్ ఎల్ ప్రతిక్షేపించండి ఇంటూ ఆర్ సిక్స్ ఇంటూ ఎల్ పది ఇది కావలసిన గుడ్డ యొక్క వైశాల్యం
అయితే మనం ఏమ అడిగింది ఇక్కడ మనల్ని యాక్చువల్గా గుడ్డ అనేది ఈ ఆకారంలో తయారు చేయక ముందు అది దీర్ఘచతురస్రాకారం కలిగి ఉంటుంది మరి దీర్ఘచతురస్రాకారం కలిగి ఉన్నప్పుడు ఇదే గుడ్డని శంకు ఆకారంలో మార్చండి ఆ దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి గుడ్డ వైశాల్యము శంకు ఆకారంలో మార్చిన తర్వాత వచ్చినటువంటి గుడ్డ వైశాల్యం రెండు కూడా దాదాపు సమానంగానే ఉంటాయి అయితే ఇక్కడ దీని యొక్క వెడల్పు ఇచ్చిండు ఎంత గుడ్డ యొక్క వెడల్పు 3 మీటర్లు అని ఇచ్చిండు అయితే పొడవు ఎంత అంటున్నాడు పొడవు అనుకుంటాము ఎక్స్ అనుకుంటాము అంటే ఈ గుడ్డ యొక్క వైశాల్యము ఇక్కడ టెంట్ గుడారం ఆకారంలోకి మార్చక ముందు ఉన్నటువంటి గుడ్డ యొక్క వైశాల్యము మార్చిన తర్వాత గుడ్డ యొక్క వైశాల్యం అనేది రెండు సమానమే కాబట్టి ఈ వైశాల్యాన్ని ఈ వైశాల్యానికి సమానము చేయవచ్చా చేయవచ్చు కాబట్టి గుడారము ఆకారమునకు మార్చక ముందు వైశాల్యం ఈక్వల్ టు 3 × x ఎందుకంటే మనకి ఇక్కడ 3 మీటర్లు ఇచ్చిండు గుడ్డ యొక్క వెడల్పు అది రాసుకుందాం ముందే గుడ్డ యొక్క వెడల్పు ఈ పటం నుండి రాస్తున్నాం డైరెక్ట్ గా మార్చక ముందు వైశాల్యం ఈక్వల్ టు 3 మీటర్లు ఇచ్చింది కాబట్టి 3 × x అని రాస్తున్నాం మార్చిన తర్వాత వైశాల్యం ఎంత వచ్చింది 22/7 × 6/10 దాదాపు ఎరుకు సమానం అని ఉన్నాడు దేర్ఫోర్ మనం ఈ రెండింటి సమానం చేయొచ్చు కదా దేర్ఫోర్ 3 × x ఈక్వల్ టు 22/7 × 6/10 దేర్ఫోర్ x ఈక్వల్ టు 22/7 × 6/10 3 × 7 = 3 3 × 3 = 3 x ఈక్వల్ టు 22/7 × 20 x ఈక్వల్ టు 22/7 దీని 3.142 × 20 x ఈక్వల్ టు ఎంత వస్తుంది గుణించండి 62.840 సుమారుగా 63 మీటర్లు సుమారుగా 63 మీటర్లు ఏంటి 63 మీటర్లు అనేది 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి గుడ్డ యొక్క పొడవు దేర్ఫోర్ గుడ్డ పొడవు x ఈక్వల్ టు 63 మీటర్లు అవుతుంది నెక్స్ట్ పదవ సమస్య చూడండి ఒక జోకర్ యొక్క టోపీ 7 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 28 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన క్రమ వృత్త శంకు ఆకారంలో ఉంది అటువంటి టోపీలు 10 తయారు చేయడానికి ఎంత వైశాల్యం గల బట్ట అవసరము జోకర్ టోపీ ఆకారము కంటే ఇక్కడ శంకు ఆకారంలో ఉంది దాని యొక్క శంకు ఆకారం యొక్క వ్యాసార్థం ఇచ్చిండు మరియు ఎత్తు ఇచ్చిండు జోకర్ టోపీ వ్యాసార్థము r ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు ఇక్కడ 7 సెంటీమీటర్ జోకర్ టోపీ యొక్క వ్యాసార్థం r ఈక్వల్ టు 7 సెంటీమీటర్ మరియు ఎత్తు జోకర్ టోపీ ఎత్తు h ఈక్వల్ టు 27 సెంటీమీటర్ మరి టోపీ తయారు చేయడానికి కావలసినటువంటి బట్ట ఎంత అవసరం అంటున్నాడు మరి టోపీ తయారు చేయడానికి కావలసిన బట్ట అంటే టోపీ యొక్క వైశాల్యం ఎలా కనుక్కోవాలి ఏ వైశాల్యం కనుక్కోవాలి మనము టోపీ యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి మరి ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలంటే శంకు ఆకారంలో ఉందన్నాడు కాబట్టి శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది అయితే మనకు శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం కావాలంటే మళ్ళీ మనకి ఏం కావాలి ఇక్కడ ఆర్ ఉంది హెచ్ ఉంది ఇంకేం కావాలి మనకు ఎల్ కావాలి దేర్ఫోర్ మనకి ఏం తెలుసు L² = H² + R² అని మనకు తెలుసు అది ప్రతిక్షేపించండి L = √H² + R² ఎంత అవుతుంది హెచ్ 27² + R 7² ఎంత ఉంది చూడండి 27² 27 ఇంటూ 27
729 ప్లస్ 7 స్క్వేర్ 49 ఎంత అవుతుంది 729 ప్లస్ 49 778 దీని యొక్క వర్గమూలము భాగాల పదం కనుక్కోండి కనుక్కుంటే ఎంత వస్తుంది సుమారుగా ఎంత వస్తుంది దీని యొక్క భాగాలలో విలువ కనుక్కుంటే 27.89 ఇది ఎల్ మరి మనకేం కావాలి ఇక్కడ ఒక టోపీ యొక్క ప్రకటన వైశాల్యం ఒక టోపీ ప్రకటన వైశాల్యం ఈక్వల్ టు పై ఆర్ ఎల్ ఈక్వల్ టు 22/7 × r r ఎంత చూడండి ఎంత ఇచ్చింది మనకు 7 × l 27.89 ఒక టోపీ యొక్క ప్రకటన వైశాల్యం మరి ఇట్లాంటి ఎన్ని టోపీలు కావాలి మనకు 10 టోపీలు అన్నాడు దేర్ఫోర్ 10 టోపీల ప్రకటన వైశాల్యం ఈక్వల్ టు 10 × 22/7 × 27.89 ఏమని క్యాన్సిల్ చేయండి 88 క్యాన్సిల్ ఇక మిగిలిన గుణించండి 10 × 22 220 × 27.89 గుణించండి 220 × 27.89 గుణిస్తే ఎంత వస్తుంది 6135.8 చదరపు మీటర్ చదరపు సెంటీమీటర్లు 6135.8 చదరపు సెంటీమీటర్లు ఇది 10 జోకర్ టోపీలు తయారు చేయడానికి కావాల్సిన బట్ట వైశాల్యము పదకొండో సమస్య చూడండి పటంలో చూపిన విధంగా ఒక శంకు ఆకృతిలో ఉన్న పాత్ర భూ వ్యాసము 5.2 మీటర్లు మరియు ఏటవాలు ఎత్తు 6.8 మీటర్లు కలిగి ఉంది దానిలో నీరు నిమిషానికి 1.8 ఘన మీటర్ల చొప్పున నింపబడుతుంది అయితే ఆ పాత్ర నింపడానికి పట్టే కాలం ఎంత చూడగల పటం కనిపిస్తుంది మీకు ఇలా ఒక పాత్ర ఉంది పాత్ర యొక్క ఏటవాలు ఎత్తు 6.2 మీటర్లు పాత్ర యొక్క వ్యాసము 5.2 మీటర్లు శంకు ఆకార పాత్ర భూ వ్యాసము d = 5.2 మీటర్లు మరి వ్యాసం ఇచ్చి మనకేం కావాలి శంకుఆకార పాత్ర యొక్క వ్యాసార్థం కావాలి వ్యాసార్థము r = ఏమవుతుంది వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి 5.2/2 ఈక్వల్ ఎంత వస్తుంది 2.6 మీటర్లు మరి ఏటవాలు ఎత్తిచ్చిండు శంకుఆకార పాత్ర ఏటవాలు ఎత్తు l = ఎంత ఇచ్చింది మనకు 6.8 మీటర్లు 6.8 మీటర్లు మరి ఎల్ ఇచ్చిండు ఆర్ ఇచ్చిండు మనకేం కావాలి హెచ్ కావాలి దేర్ఫోర్ ఏం తెలుసు మనకు l² = h² + r² తెలుసు l = √h² + సారీ మనకేం కావాలి హెచ్ కావాలి h² = l² - r² h = √l² - r² ప్రతిక్షేపించండి ఇక్కడ రూట్ ఎల్ ఎల్ ఉంది 6.8² - r 2.6² ఎంత వస్తుంది చూడండి 6.8² -2.6² 6.7r
తీసేయండి ఎంత వస్తుంది 46.24 మైనస్ 6.76 39 పాయింట్ 4 8 దీని యొక్క వర్గమూలము భాగాహార పద్ధతిన కనుక్కోండి కనుక్కుంటే ఎంత వస్తుంది సుమారుగా ఎంత వస్తుంది 6.28 h equal to 6.28 మీటర్లు దీని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి శంకు ఆకార పాత్ర ఘనపరిమాణము ఈక్వల్ టు చెప్పండి సూత్రం చెప్పండి రైట్ 1/3 పై r స్క్వేర్ h ఘనపరిమాణం b ఈక్వల్ టు 1/3 పై r స్క్వేర్ r అనేది తెలుసు మనకి ఇప్పుడు r 2.6 కదా 2.6 ఇంటూ 2.6 h 6.28 ఇది శంకు ఆకార పాత్ర యొక్క ఘనపరిమాణం అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు మనల్ని నిమిషానికి 1.8 ఘనపు మీటర్ చొప్పున నింపబడుతుంది అంటే 1.8 ఘనపు మీటర్లు నింపుటకు పట్టు కాలము ఈక్వల్ టు 1 నిమిషం 1 నిమిషం అయితే మన యొక్క వైశాల్యం ఎంత మన శంకు ఆకార పాత్ర మొత్తం వైశాల్యం ఎంత 1/3 ఇంటూ 22/7 ఇంటూ 2.6 ఇంటూ 2.6 ఇంటూ 6.28 గరపు మీటర్లు నింపడానికి పట్టు కాలము ఎంత అంటే ఏమవుతుంది ఎలా వస్తుంది పట్టే కాలము x నిమిషాలు అనుకుంటే అడుగుగా తీసుకోవతుంది x ఇంటూ 1.8 ఈక్వల్ టు 1/3 ఇంటూ 22/7 ఇంటూ 2.6 ఇంటూ 2.6 ఇంటూ 6.28 x ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 1/3 ఇంటూ 22/7 ఇంటూ 2.6 ఇంటూ 2.6 ఇంటూ 6.28 ఈ 1/1.8 వస్తే ఏమవుతుంది బై 1.8 మొత్తము మనం క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేసి మీ అందరికి గురించినవచ్చు కదా కానీ సింప్లిఫై చేసి ఎంత వస్తుంది మనకు అంటే 24.7 నిమిషాలు అంటే ఆ పాత్ర నిర్మాణానికి కావాల్సిన సమయం పట్టే సమయం ఎంత అంటే పట్టే కాలము 24.7 నిమిషాలు పడుతుంది నెక్స్ట్ మనకున్నటువంటి చాప్టర్లో చివరి టాపిక్ అయినటువంటిది గోళం చూడండి ఇక్కడ ఇది నా దగ్గర ఉన్నటువంటి గోళం మరి గోళం
ఏముంటాయి మరి గోళానికి ఉపరితల వైశాల్యం ఉంటుంది గోళం యొక్క ఉపరితల వైశాల్యము గోళం యొక్క ఉపరితల వైశాల్యము ఇక్కడ మీకు పృథ్వీ ఇచ్చాడు ఇక్కడ ఎట్లా వస్తుంది గోళం యొక్క ఉపరితల వైశాల్యం అంటే ఎలా వస్తుంది దీనికి ప్రకతలము సంపూర్ణతలము ఉండదు మొత్తము వైశాల్యం ఉపరితల వైశాల్యం వస్తుంది మీరు దీనికి ఒక పృథ్వీ ఇచ్చాడు ఇక్కడ దీని నాలుగు భాగాలుగా చేస్తే నాలుగు వృత్తాలు ఏర్పడతాయి మీరు దీన్ని అడ్డంగా నిలువుగా నాలుగు భాగాలు చేస్తే నాలుగు వృత్తాలు ఏర్పడినట్లయితే ఆ నాలుగు వృత్తాలని కలపడానికి ఆ నాలుగు వృత్తాలని మీరు ఒక దారం తోటి పూరించండి ఎంతైతే దారం పడుతుందో అంతే దారము ఈ మొత్తము గోళానికి చుట్టినట్లయితే దానికి సరిపోతుంది అన్నటువంటి గుర్తు ఇచ్చింది అంటే నాలుగు వృత్తాల యొక్క వైశాల్యం అనేది దీనికి సమానం అవుతుంది అని చెప్పొచ్చు దాని నుండి కాబట్టి నాలుగు వృత్తం ఈ వృత్తాలకు వైశాల్యం అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఏంటిది πr² 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 ఈ నాలుగు వృత్తాలను తీసుకొని ఆ నాలుగు వృత్తాలని వైశాల్యానికి కావాల్సిన దారం ఎంతైతే పడుతుందో అంతే దారము ఈ గోళానికి చుట్టడానికి కూడా పడుతుంది కాబట్టి నాలుగు వృత్త వైశాల్యాల మొత్తమే ఈ గోళం యొక్క వైశాల్యం గోళం యొక్క ఉపరితల వైశాల్యం అని చెప్పవచ్చు దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు దీని నుండి గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఈక్వల్ టు 4πr² కాబట్టి 4πr² అని చెప్పవచ్చు ఇది గోళం యొక్క ఉపరితల వైశాల్యము మరి గోళాన్ని సగం ఖండిస్తే అంటే ఈ గోళం ఉంది ఈ గోళం నేను ఇలా ఖండిస్తున్నాను ఖండిస్తే నాకు ఏమొచ్చింది చూడండి ఒక అర్ధగోళం వచ్చింది గోళాన్ని ఖండిస్తే నాకు ఒక అర్ధగోళం వచ్చింది మరి గోళం యొక్క ఉపరితల వైశాల్యము 4πr² గోళం యొక్క ఉపరితల వైశాల్యము 4πr² అర్ధగోళం అంటే ఎలా ఉంటుంది ఈ విధంగా అర్ధగోళం ఉంది మరి ఈ అర్ధగోళమునకు అర్ధగోళ వైశాల్యం అంటే ఇందులో సగం ఉండాలి కదా సో అర్ధగోళ ఉపరితల వైశాల్యము లేదా ప్రకతల వైశాల్యం అనొచ్చు అర్ధగోళం అంటే ఇందులో సగం ఉంటుంది కాబట్టి ఏమవుతుంది 2πr² ఇది అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యము మరి అర్ధగోళం చేసినప్పుడు ఇక్కడ పైవైపు ఒక వృత్తాకారంలో ఏర్పడింది చూడండి ఇది కలపలేను కేవలం ఉపరితల వైశాల్యం మాత్రమే తీసుకున్నాను గోళం యొక్క ఉపరితల వైశాల్యం 4πr² అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం 2πr² మరి అర్ధగోళానికి పైన కూడా ఒకటి ఉంది కదా అంటే దీని కూడా ఏమైందప్పుడు అర్ధగోళానికి సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది అర్ధగోళ సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు ఉపరితల వైశాల్యము ప్లస్ పైన ఉన్నటువంటి భాగం యొక్క వైశాల్యం ఇది ఆకారం ఉంది వృత్తాకారం ఉంది వృత్తమే వైశాల్యం సూత్రం ఏంటిది πr² ఆల్రెడీ ఇక్కడ ఏముంది 2πr² 2πr² ప్లస్ πr² ఎంత అవుతుంది 3πr² ఇది అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యము నెక్స్ట్ అదే విధంగా గోళం యొక్క ఘనపరిమాణం గోళం యొక్క ఘనపరిమాణం గోళం యొక్క ఘనపరిమాణం ఉన్నప్పుడు మీ ఇక్కడ మీ బుక్ లో పక్కన ఒక పటం ఇచ్చి చూడండి ఇక్కడ రెండవ పటము ఆ గోళాన్ని గోళం యొక్క మధ్య భాగం నుండి అన్ని వైపులకు తీసుకున్నట్లయితే మనకు ఒక పిరమిడ్ లాగా ఏర్పడుతుందని కనబడుతుంది అక్కడ పిరమిడ్ లాగా ఏర్పడుతుందని ఊహించుకుందాం పిరమిడ్ యొక్క వైశాల్యం అనేది ఏమవుతుంది భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అనేది పిరమిడ్ యొక్క మొత్తము ఘనపరిమాణం అవుతుంది మరి గోళం యొక్క ఘనపరిమాణం అంటే అట్లాంటి పిరమిడ్లన్నీ కలపాలి పిరమిడ్లన్నీ కలిపితే ఏర్పడినటువంటి ఘనపరిమాణమే గోళ ఘనపరిమాణానికి సమానం అవుతుంది మరి పిరమిడ్లన్నీ కలిపినప్పుడు మొత్తం ఏమి ఏర్పడుతుంది గోళం అనేది ఆ విధంగా ఏర్పడుతుందని చెప్తున్నాం పిరమిడ్ యొక్క వైశాల్యం అనేది మనం నేర్చుకున్న ఎంత ముందు 1/3 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు నేర్చుకున్నాం
सो अदे विधा इपड़कूड गोलम घन परमाण नई मूड पै आर क्यू इध गोलम घन परमाण सो इवे गोलम उपरीतल वैशाल्यम गोल अर्धगोल उपरीतल वैशाल्यम अर्धगोल संपूर्णतल वैशाल्यम गोलम घन परमाण मैं अर्धगोल घन परमाण इंतजार अर्धगोल घन परमाण गोल घन परमाण सगमे अर्धगोल घन परमाण अर्धगोल घन परमाण ईक्वल टू इंदो सगम टू बाय थ्री पाई आर क्यू अर्धगोल घन परमाण क्लास इंत आपे रेप अर्धगोल गोल समस्या मन को अभ्यास 10.4 समस्या नेक्स्ट क्लास साधन थैंक यू।